నార్సింగి డ్రగ్స్ కేసు విచారణలో వీఐపీలు బయటపడుతున్నారు. ఇప్పటికే రకుల్ సోదరుడి అరెస్టు సమయంలో 19 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు కేసులో మరో 30 మంది వీఐపీలు ఉన్నట్లు గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. ఇందులో ప్రముఖ కంపెనీల యజమానులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్. అంటే డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత తిరస్కరణ ముందు తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసులకు అయితే స్ట్రిక్ట్ గా ఆదేశం కూడా జారీ చేసింది. డ్రగ్స్ అనేది లేకుండా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టారని చెప్పి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో వరుసగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి ఎవరు సరఫరా చేస్తున్న వారిపై నిఘాలు పెంచారు. దానిలో భాగంగా ఈ మధ్య కన్నా జరిగిన రైట్స్ లో మనకు నార్సింగి డ్రగ్స్ కేసులో చూశాం. నార్సింగ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. దాంతో పాటు అందులో చాలా మంది ప్రముఖులు రకుల్ ప్రీత్ సింగ్ సోదరులు అమర్ కూడా అరెస్ట్ అయ్యారు. చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా చాలా మంది పేర్లు ప్రస్తుతం వీఐపీలకు సంబంధించిన పేర్లు కూడా బయటపడింది. ఎందుకంటే ఈ కేసులను అంత ఈజీగా తీసుకోవద్దు. లింకులు ఎవరైనా ఉన్నాయో వారందరినీ కూడా అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ ఎక్కడ సరఫరా అవుతున్న విషయంలో కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న పోలీసులు దానిపై దృష్టి సారించారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ కేసులో అయితే ఇంకా చాలా మంది వీఐపీలను గుర్తించారు. అంత 19 మందికి ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. ఇందులో చాలా మంది కంపెనీ సీఈఓలు ఉన్నారు, కొంతమంది సంపన్నులు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారిని విచారించబోతున్నారు. ఆ డ్రగ్స్ ను వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దానిలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే రోజుల్లో ఈ కేసు అయితే కొంచెం సంచలనం కూడా మారబోతున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా డ్రగ్స్ అనేది ఎంతైనా ఉక్కు పదం మొప్పడానికి అయితే పోలీసులు దాదాపు అన్ని చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.